ఈ ఒక్క టర్మ్ ఆగితే నెక్స్ట్ టర్మ్ సీఎం గ్యారంటీ ఆయన, అది కన్ఫర్మ్. ఇప్పుడు ఫైటింగ్ బిట్వీన్ టీడీపీ వీళ్ళ మధ్యన ఉంటాయి. అదే ఇప్పుడు కనుక ఇంకొంచెం జాగ్రత్తగా ఈయన మూవ్ కాగలిగితే వీళ్ళే సీఎం అవుతాడు ఈయనే. ఎలాగా ఇవాళ రోజున తెలుగుదేశంని చూసేశారు, వైసీపీది చూసేశారు, ఇద్దరు దాంట్లోనూ వైఫల్యం. ఈయనేమో ముండోడు, ఆయనేమో గేమ్ ప్లేయర్ బాబు. ఇలాంటి వాళ్ళిద్దరు కాకుండా నా ప్రణాళిక ఇది, మధ్యతరగతికి ఇది, పేదలకి ఇది, ఇట్లాగ ఒక సిస్టమ్ చేసి కేంద్రం సపోర్ట్ లేకుండా ఈ రాష్ట్రం బతకలేదు, కేంద్రం మాతో కలిసి ఉన్నాం కాబట్టి మేము ఇది చేయగలం అనంటే ఖచ్చితంగా ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది. అప్పుడు రేపు తెలుగుదేశం సచ్చిన టీమ్కి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది బయట నుంచి అయినా సరే, అంతే కదా. ఒకవేళ ఈయనకో 50 or 60 కొట్టాడు అనుకోండి, అప్పుడు తెలుగుదేశం జగన్ సీఎంని కానివ్వండి ఈయనకి మద్దతు ఇస్తుందిగా. అయితే అది చెయ్యాలంటే తెలుగుదేశం అలా కానివ్వకుండా ఈ మధ్యలో అడ్డుపడుతుంది తెలివిగా, అలాగ పుంజుకోనియకుండా. ఇక్కడ ఎప్పుడైతే మనతోనే 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 అంటున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవడు నిలబడతాడు, ఎవడు పోరాడతాడు, ఎవడు సీఎం కోసం కూర్చుంటున్నాడు? ఇప్పుడు తెలుగుదేశంతో లోకల్గా ఎక్కడ చేసుకోవాలి? మనకు ఎమ్మెల్యే వద్దా రాదా? తెలుగుదేశం వాళ్ళతో అయితే ఎట్లా? టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళతో ఆల్రెడీ నువ్వు మా కింద ఉంటావు అనే కాన్సెప్ట్కి ఆల్రెడీ తయారు చేసేస్తున్నారు వీళ్ళు. దాన్ని సరిచేయడం ఈయన వల్ల కావట్లే. ఇది ఇక్కడ జరుగుతున్న